హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం రైల్వే ఆర్ఆర్బి జీఈ కి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది పార్ట్ 17, అర్థమెటిక్ కి సంబంధించి. ప్రీవియస్ వీడియోస్ యొక్క లింక్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి బెల్ ఐకాన్ కనబడితే దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయాలని మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో లెట్స్ చెప్పుకున్న క్వశ్చన్ లోకి వెళ్దాం. సో ప్రీవియస్ వీడియో 39 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో 40th క్వశ్చన్. సురేష్ టుక్ 15 seconds టు క్రాస్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ డయాగ్నలీ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 52 meters per minute. అండ్ రాజేష్ టుక్ ద సేమ్ టైమ్ టు క్రాస్ ద సేమ్ ఫీల్డ్ along its sides walking at the rate of 68 meter per minute. Find the area of the field. So manaki ikkada oka rectangular field anedi undanta. So rectangular field isukoni manaki length alage breadth untundi, ikkada vachesi diagonal ledha karnamu untundi. So first ikkada em antunnadu Suresh ane athanu 15 seconds lalo ee rectangular field yokka diagonal walk chesadanta ee places lo. ఎంత స్పీడ్ తో? స్పీడ్ 152 meters per minute లో ట్రావెల్ చేస్తూ 15 seconds లో ఈ డయాగ్నల్ ని వాక్ చేస్తాడు అంటున్నాడు. సో అలాంటప్పుడు ఈ డయాగ్నల్ యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది? ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 52 meters per minute. సో దీన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే 1 minute కి 52 meters అంటే 1 minute కి 60 seconds. 60 seconds కి 52 meters ట్రావెల్ చేస్తున్నాడంట. సో అతను టోటల్ డయాగ్నల్ కి ఎన్ని సెకండ్స్ లో ట్రావెల్ చేశాడు? 15 seconds డయాగ్నల్ ని వాక్ చేశాడు అంటున్నాడు. సో 15 seconds యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో 60 నుంచి 15 కి రావాలి అంటే డివైడెడ్ బై 4 చేయాలి. సేమ్ ఇదే రిజల్ట్ ఇక్కడ అప్లై చేయండి, దీని యొక్క డిస్టెన్స్ వస్తుంది. సో 52 డివైడెడ్ బై 4 అంటే 13 meters, అంటే డయాగ్నల్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 13 meters అవుతుంది. సో డయాగ్నల్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 13 meters. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ ఇంకో అతను రాజేష్ టుక్ ద సేమ్ టైం తీసుకున్నాడు, 15 seconds టు క్రాస్ ద సేమ్ ఫీల్డ్ ఎలాంగ్ ఇట్స్ సైడ్స్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 68 meters per minute. సో సెకండ్ యొక్క స్పీడ్ ఎంత? సెకండ్ అతని 68 meters per minute. సో ఇతను కూడా 68 meters per అంటే 60 seconds కి 68 meters వెళ్తున్నాడంట. ఇతను కూడా కాకపోతే ఇతను సైడ్స్ వైజ్ నడుచుకుంటూ దాన్ని కవర్ చేస్తున్నాడంట సేమ్ టైమ్ లో. ఫస్ట్ అతను సురేష్ అనే అతను ఎంత టైమ్ లో కవర్ చేశాడో, ఇక్కడ రాజేష్ అనే అతను కూడా అంతే టైమ్ లో కవర్ చేశాడు అని చెప్పి అంటే ఇక్కడ కూడా 15 seconds. సో ఇక్కడ కూడా డివైడెడ్ బై 4 చేయండి. సేమ్ దీన్ని కూడా డివైడెడ్ బై 4 చేయండి. సో డివైడెడ్ బై 4 చేస్తే 17 meters. సో ఈ 17 meters అనేది ఏంటిది ఇక్కడ మనకి? ఈ సైడ్స్ యొక్క డిస్టెన్స్ అనమాట. సో మనకి ఈ సైడ్స్ నుంచి కవర్ చేసినప్పుడు టోటల్ మనకి పెరిమీటర్ ఏమొస్తుంది రెక్టాంగిల్ కి? 2 × L+B వస్తుంది. సో టోటల్ పెరిమీటర్ వచ్చేసి 2 × L+B. మనకి సైడ్స్ ప్రకారం అంటుంది కాబట్టి డివైడెడ్ బై 2 చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? సైడ్స్ యొక్క డిస్టెన్స్ 17 meters ఇచ్చాడు. అంటే దీని నుంచి లెంత్ ప్లస్ బ్రెత్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 17 meters వచ్చింది. సో మనకి డయాగ్నల్ వచ్చేసి 13 meters, లెంత్ ప్లస్ బ్రెత్ వచ్చేసి 17 meters ఉంది. సో మనకి డయాగ్నల్ కి ఫార్ములా ఏంటి? డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ L² + B². సో దీనికి బోత్ సైడ్ స్క్వేర్స్ మనకి డయాగ్నల్ ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఇది L² + B² యొక్క వాల్యూ, ఇది అండర్ రూట్. సో దీన్ని మనకి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి ఏమొస్తుంది? L² + B² ఇస్ ఈక్వల్ టు 169 వస్తుంది మనకి. సో L + B తెలుసు, L² + B² తెలుసు. సో అలాగే మనకి ఇక్కడ L + B ఇస్ ఈక్వల్ టు 17 తెలుసు. దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, ఇక్కడ వచ్చింది L² + B² + 2 LB ఇస్ ఈక్వల్ టు 17² అంటే 289. ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు L² + B² 169. సో 2 LB ఇస్ ఈక్వల్ టు 289 - 169. సో ఇది ఎంత వస్తుంది? 120. సో 2 LB, సో 260 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, LB ఈజ్ ఈక్వల్ టు 60.
సో మనకి యాక్చువల్ గా మనకు అడిగింది ఏంటిది, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. సో రెక్టాంగులర్ ఫీల్డ్ కి ఏరియా ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెత్. సో డైరెక్ట్ గా మనకి ఇక్కడ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెత్ ఎంత వచ్చింది, 60 వచ్చింది. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఇది ఒక ప్రాసెస్. ఇది కాకుండా మీకు షార్ట్ కట్ లో తెలియాలి అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ డయాగ్నల్ 13 మీటర్స్ వచ్చింది అని తెలుసు. సో మనకి పైథాగరస్ రూల్ ప్రకారం చూసుకుంటే ఇది వచ్చేసి హైపోటెనస్, ఇది వచ్చేసి ఆపోజిట్ అడ్జసెంట్ అనుకుంటే, సో మనకి టెంప్లెట్స్ ఉంటాయి కదా, దాని యొక్క ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, దాని యొక్క ప్రకారం మనకి హైపోటెనస్ 13 ఉన్నప్పుడు లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఏ విధంగా ఉంటే 12.5 ఉంటాయి అని మనకి తెలుసు. సో ఎందుకంటే హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అనమాట. సో వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి మనకి ఈ దీని యొక్క స్క్వేర్ రావడం జరుగుతుంది. సో దీని నుంచి డైరెక్ట్ గా మనకి ఆల్రెడీ తెలిసిన సైడ్స్ అనేది తెలిసే మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్ ఫీల్డ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ ఈక్వల్ 12 × 5, దట్ ఈస్ ఈక్వల్ టు 60. సో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, గోయింగ్ డౌన్ స్ట్రీమ్ ఏ బోట్ కవర్స్ 50 మైల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 మీటర్స్ పర్ అవర్, వైల్ రిటర్నింగ్ ఇట్ టేక్స్ 1 hour 15 minutes టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్స్ ఫర్ ద హోల్ జర్నీ. సో స్పీడ్ వన్, స్పీడ్ వన్ ఏమంటున్నాడు మనకి ఇక్కడ, 50 మైల్స్ ని 60 మీటర్స్ పర్ అవర్ లో కవర్ చేస్తుంది అంటున్నాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్, డిస్టెన్స్ ఎంత, 50 మైల్స్ బై. సో మనకు ఆల్రెడీ అవసరం ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీడ్ ఇవ్వడం జరిగింది, ఎంత ఇచ్చిన 60 మీటర్స్ పర్ అవర్, ఇది వచ్చే స్పీడ్ వన్. స్పీడ్ టు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, స్పీడ్ టు వచ్చి సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు, సేమ్ డిస్టెన్స్ ని 1 hour 15 minutes లో కవర్ చేసింది. సేమ్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బై 50 మైల్స్ బై 1 hour 15 minutes అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, 1 hour 1/4 కింద రాసుకోవచ్చు. ఇది ఫైనల్ ఏమవుతుంది, 1 × 4 = 4 + 1 = 5/4 అవుతుంది మనకి, సో 5/4. సో ఫైనల్ ఎంత వస్తుంది, 50/5 × 4 అనేది మీల్కి వెళ్ళిపోతుంది, 5 ones 5 tens. సో స్పీడ్ టు ఎంత వస్తుంది మనకి, 40 meters per hour వస్తుంది మనకి. సో స్పీడ్ వన్ స్పీడ్ టూ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా మనకు తెలుసు కదా ఆల్రెడీ, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 × S1 × S2 / S1 + S2. సో 2 × S1 అంటే 60, S2 అంటే 40, డివైడెడ్ బై S1 + S2, 60 + 40 అంటే 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయ్యి 2 × 6 = 12, 12 × 4 = 40. సో 48 మీటర్ పర్ అవర్ అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ sin 72 + cos 18 × sin 72 - cos 18. సో మనకి రెండు బ్రాకెట్స్ ఇచ్చాడు, దీని వాల్యూ పక్కన పెట్టి దీన్ని చూడద్దాం. ఫస్ట్ sin 72 - cos 18, sin 72 - cos 18 ఏ విధంగా రాస్తున్నా అంటే cos 90 - 72 కింద రాస్తున్నాను. సో cos 90 - θ అనేది ఫస్ట్ క్వాడ్రేట్ లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రేట్ లో అన్ని కూడా మనకి పాజిటివ్ కాబట్టి ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి సైన్ కాస్ అనేది ఏమవుతుంది, సైన్ కింద మారిపోతుంది. అంటే sin 72 - sin θ అంటే ఎంత, 72. సో sin 72 - sin 72 జీరో అవుతుంది. సో 0 × anything ఏమున్నా మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది 0 అవుతుంది. సో ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 power x ఈజ్ ఈక్వల్ టు 64 అండ్ 4 power y ఈజ్ ఈక్వల్ టు 256, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x + 1/y. సో 2 power x ఈజ్ ఈక్వల్ టు 64, దీన్ని 2 పవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఎంత వస్తుంది మనకి, 2 power 5 అంటే 32. సో 2 power 6 ఈజ్ ఈక్వల్ టు 64. సో 2 power x ఈజ్ ఈక్వల్ టు 2 power 6. ఇక్కడ మనకి భూమి సమానమైన ఘాతాలు కూడా సమానమైతే కూడా x ఈజ్ ఈక్వల్ టు 6 అనేది వస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్, x ఈజ్ ఈక్వల్ టు 6. అదే విధంగా y తీసుకున్నాం అనుకోండి, 4 power y ఈజ్ ఈక్వల్ టు 256. మనకి 4³ అంటే ఎంత వస్తుంది, 64. సో 64 × 4 చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, 256. అంటే ఇది వచ్చేసి 4 power 4 యొక్క వాల్యూ 256 అని. సో వచ్చేసి 4 power y. ఫైనల్ గా y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో y x వచ్చింది, y వచ్చింది, మనకి ఏమంటుంది, 1/x + 1/y యొక్క వాల్యూ అడుతుంది. సో 1/x అంటే 1/6 + 1/4, దీని ఎల్సీఎం ఏమవుతుంది, 12 అవుతుంది. 2 అంటే దీనికి 2 తక్కువ ఉంది కాబట్టి +2 చేయండి, దీనికి 3 తక్కువ అని × 3 చేయండి. సో 3. సో 5/12 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ డిసైడెడ్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ 20% ప్రాఫిట్ బట్ డ్యూ టు మోర్ డామేజ్ హర్ ఫర్దర్ ఇంక్రీజ్ ద ప్రైస్ బై 10%, వాట్ ఈస్ నెట్ ప్రాఫిట్ అంటున్నారు. సో ఇనీషియల్ గా ఒక
ఒక వస్తువు యొక్క వాల్యూ అనేది 100 ఉంది అంట. సో ఒక ట్రేడర్ ఏం చేస్తున్నాడు, 20% ప్రాఫిట్ కి సెల్ చేస్తున్నాడు అంటున్నాడు. సో 120 కి సెల్ చేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, దాంట్లో కొంచెం డామేజ్ ఉండడం వల్ల ఈ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంట్లో 10% పెంచి ఇంకా 10% ఇంక్రీజ్ చేశాడు అని చెప్పి అంటున్నాడు. సో 120లో 10% అంటే 12 అంటే ఫైనల్ అయితే 132 కి అమ్ముతున్నాడు. సో వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ అంటున్నాడు. సో నెట్ ప్రాఫిట్ అంటే ఇనిషియల్ గా మనకి కాస్ట్ ప్రైస్ ఉంది 100 ఉంది, 100 నుంచి ఫైనల్ ఎంత వచ్చింది 132, అంటే టోటల్ గా ఓవరాల్ ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది మనకి, ఇక్కడ 32% ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ తీసుకున్న ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ వాజ్ లిస్టెడ్ ఎట్ ₹65, వాజ్ బాట్ ఫర్ ₹56.16. ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ విచ్ ద ఫస్ట్ ఈస్ 10%, వాట్ ఈస్ ద సెకండ్ డిస్కౌంట్ అంటున్నాడు ఇక్కడ. సో ఇనీషియల్ గా ₹65 ఉందంట, దీన్ని ఫస్ట్ వచ్చేసి 10% డిస్కౌంట్ కి ఇస్తున్నాడంట, సెకండ్ వచ్చేసి ఎంతో తెలియదు సమ్ ఎక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నాడు. సో ఫైనల్ దానికి ఎంత కమ్ముతున్నాడు, 56.16 కమ్ముతున్నాడు. ఆయన సెకండ్ పర్సెంట్ ఎంత డిస్కౌంట్ ఈ ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకి డిసిమల్ లో ఉంది కాబట్టి దీని ఏం చేస్తున్నాడు అంటే దీన్ని 100తో మల్టిప్లై చేస్తాను. సో వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇనీషియల్ గా మనకి 6500 ఉంది. సో ఇక డాట్ వెళ్ళిపోతే 5616 ఉంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నా 10% డిస్కౌంట్ అంటే 650లో 650 తీసేసేంత 6500 10% అంటే 650, దీంట్లో 650 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి ఇక్కడ ఫస్ట్ ప్రైస్ 5850 వస్తుంది. సో ఈ 5850 సమ్ ఎక్స్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు, ఫైనల్ గా దాని యొక్క వాల్యూ వచ్చేసి 5616 అయింది. ఇక్కడ పాయింట్ కాదు తీసేస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే 100తో మల్టిప్లై చేస్తున్నాం, 5616 అయింది. సో మనకి సెకండ్ యొక్క వాల్యూ అడుగుతుంది, దీని యొక్క వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి అన్నప్పుడు మనకి డిస్కౌంట్ దేని మీద వచ్చింది, ఇక్కడ ఎక్స్ పర్సెంట్ అనేది 5850 మీద వచ్చింది. సో ఫైనల్ ప్రైస్ ఎంత ఉంది, 5616. సెకండ్ 10 తీసుకుంటే మనకి 6 10 - 6 అంటే 4, ఇక్కడ 4 ఉంటుంది, 4 - 1 అంటే 3, ఇక్కడ 8 8 - 6 అంటే 2. సో ఫైనల్ గా ₹234 డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ నుంచి. సెకండ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా మనకి దాని యొక్క వాల్యూ ఎంత, 6500, దీని మీద మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ 200. సో ఇనీషియల్ వాల్యూ కాదు సార్, ఇక్కడ మనకి దీని మీద డిస్కౌంట్ ఇస్తున్నాం సెకండ్ అనేది, సెకండ్ దీని మీద ఇస్తున్నాం కాబట్టి 5850 తీసుకోవాలి ఇక్కడ మనకి. ఒకవేళ ఫస్ట్ దాని మీద ఇస్తే మనకి 6500 అనేది తీసుకోవాలి. సో దీని మీద ఇక్కడ ఎక్స్ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి దీని మీద వాల్యూ తీసుకోవాలి. 00 క్యాన్సిల్ అయిపోయింది, 2340/585. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకోండి, 4% అనేది ఆన్సర్ వస్తుంది. సో సెకండ్ డిస్కౌంట్ పర్సెంట్ వచ్చేసి 4%. సో ఇది క్వశ్చన్ ఒక రైట్ ఆన్సర్, ఆప్షన్ డి అనే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే ఈ 5850లో 4% తీసేయండి, మీకు రిజల్ట్ వచ్చేసి 5616 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై sin 15 × sin 75 ప్లస్ cos 75 × cos 15. సో దీన్ని కొంచెం రివర్స్ లో రాశాడు, జస్ట్ కంపేర్ చేయండి. cos A × cos B ప్లస్ sin A × sin B, దీని యొక్క ఫార్ములా ఏంటి మనకి. సో cos A - B, cos A - B అంటే ఏంటిది, cos A × cos B మైనస్ sin A × sin B. సో సింపుల్, దీని ఏ ప్లేస్ లో 75 పెట్టండి, బి ప్లేస్ లో 15 పెట్టేసేయండి, అంటే cos 75 - 15 దట్ ఈస్ ఈక్వల్ టు cos 60. cos 60 అంటే మనకి ఎంత వాల్యూ, 1/2. సో 1/2 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద డెసిమల్ నెంబర్. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో గ్రేటెస్ట్ డెసిమల్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. సో 0.2 పవర్ -1 ఉంది. సో 0.2 పవర్ -1 దీని ఏ విధంగా రాసుకోవచ్చు, 0.1/0.2 కింద రాసుకోవచ్చు. సో 1/0.2 అంటే దీన్ని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది 10/2 కింద రాసుకోవచ్చు, ఎందుకంటే కింద 0.2 ఉంది కాబట్టి, లేదా సింపుల్ గా 1/5 times పోతుంది, ఇక్కడ కూడా 1/5 times. సో ఫైనల్ దీని యొక్క వాల్యూ ఎంత, 5, దీని యొక్క వాల్యూ 0.2. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, 2/9 వస్తుంది. సో దీని యొక్క వాల్యూ ఎంత, 0.04 వస్తుంది. సో దీంట్లో గ్రేటెస్ట్ డెసిమల్ వాల్యూ ఏది ఉంది, ఆప్షన్ ఏ దగ్గర ఉంది. సో ఆప్షన్ ఏనే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ 2 సిలిండర్స్ ఇస్ 2:3. దేర్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ 1 సిలిండర్ హ్యాస్ ద వాల్యూమ్ 160
cubic units. What is the volume of other? So 1, 2. ఇక్కడ వచ్చేసి రేడియస్, రెండు సిలిండర్స్ యొక్క రేడియస్ ఇచ్చాడు 2:3 అంట. అలాగే హైట్స్ ఇచ్చాడు, హైట్స్ యొక్క రేషియో వచ్చేసి 5:3 అంటున్నాడు. యాక్చువల్గా మన సిలిండర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి? 5R²H. సో ఈ విధంగా రెండు సిలిండర్ మధ్య రేషియో ఇచ్చినప్పుడు మనకి జస్ట్ 1:2 అనుకోవచ్చు మనం, 5R1R2²H2. సో పై యాజ్ యూజువల్ క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్ గా మనకి వచ్చేసి సింపుల్ గా మనకి ఏమంటుంది, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద అదర్ సిలిండర్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే R1 ఏముంది, 2 ఉంది, 2² × H1 ఎంత ఉంది, 5² × R2 ఎంత ఉంది, 3² × H2 అంటే 3. సో 2² అంటే 4 × 5 అంటే 20² అంటే 9 × 3 అంటే 27. సో ఒక దాని యొక్క వీటి యొక్క వాల్యూమ్స్ యొక్క రేషియో వచ్చేసి మనకి 20:27 వచ్చేసింది మనకి. సో 20:27, సో అంటే మనకి ఒక దాని యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, యాక్చువల్ గా 160 ఇచ్చాడు ఆల్రెడీ మనకి క్యూబిక్ యూనిట్స్ అని. ఇంకో దాని యొక్క వాల్యూమ్ రేషియో అడుగుతున్నాడు. సో దీనికి రావాలి అంటే 8 చేస్తే సరిపోతుంది. 20 × 8 అంటే 160. సేమ్ అదే 8 అనేది దీనికి చెయ్యాలి. సో 8 × 7 అంటే 56. ఇక్కడ 5 మిగులుతుంది. 8 × 2 అంటే 16. 16 + 5 = 21. సో 216 అనేది, 216 క్యూబిక్ యూనిట్స్ అనేది ఇంకొక సిలిండర్ యొక్క వాల్యూమ్. సో ఆప్షన్ ఈ అనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇదే అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి సింపుల్ గా మనకి ఇక్కడ డిసిమల్స్ వాల్యూ అనేది లేదు, సింపుల్ గా మనకి చూసుకుని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూమ్ అనేది తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి 8 times, ఇక్కడ వచ్చేసి 8 times మనకు ఆప్షన్ లో కూడా ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఏ నెంబర్ బై 21, ఏ స్టూడెంట్ డిడ్ ద డివిజన్ బై 12 అండ్ గాట్ ద ఆన్సర్ 35. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో ఒక స్టూడెంట్ ఒక నెంబర్ ని 21 తో డివైడ్ చేయడం చేయవలసింది, కాకపోతే బై మిస్టేక్ లో 12 తో డివైడ్ చేశాడంట. సో 28 తో డివైడ్ చేయడం వల్ల దాని యొక్క రిజల్ట్ అనేది 35 వచ్చింది, అయినా కరెక్ట్ ఆన్సర్ ఏంటిదని చెప్పి అడుగుతున్నాడు. సో ఒక నెంబర్ ఏంటి తెలియదు, నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో ఈ ఎక్స్ నా స్టూడెంట్ అనే అతను దేంతో డివైడ్ చేశాడు, 12 తో డివైడ్ చేశాడు. సో 12 తో డివైడ్ చేయడం వల్ల దాని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది, 35 వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు 35. సో ఫైనల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, సో 35 × 12 అంటే మనకి 420. సో 420 వచ్చింది. కాకపోతే ఆ నెంబర్ ని దేంతో డివైడ్ చేయాలంటున్నాడు, 21 తో డివైడ్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అంటున్నాడు. సో ఆ నెంబర్ వచ్చేసి 420. ఈ 420 ని 21 తో డివైడ్ చేయాలి అంటున్నాడు. 21 ones are 21 twos are. సో 20 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. సో యాక్చువల్ గా 21 తో డివైడ్ చేయాల్సింది, 12 తో డివైడ్ చేశాడు. 12 తో డివైడ్ చేసినప్పుడు 35 వచ్చింది. సో రిజల్ట్ వాల్యూ 420 వచ్చింది. ఈ నెంబర్ అప్పుడు మనకి 21 తో డివైడ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అవడం తెలుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 20. నెక్స్ట్ క్వశ్చన్, 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఇస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఇట్. సో 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఇస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఇట్. సమ్ ఒక నెంబర్ తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాను. సో ఎక్స్ అనే నెంబరు దీనిలో 1/8. సో 1/8 అనేది, 1/8 అనేది ఎంత పర్సెంట్ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. సో 1/8 అనేది ఎంత పర్సెంట్ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. సో 100/8 చేయండి. 100/8 చేసే మీకు 12.5% అనేది రావడం జరుగుతుంది. సో 4 × 2 = 425. 25/2 = 12.5%. సో ఆప్షన్ తీసుకున్న ఆప్షన్ ఏ అనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక నెంబర్ దాంట్లో 1/8% ఉంటే అది వచ్చేసి 12.5% ఉందని చెప్పి అడుగుదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 1/5 ఆర్ ఏజ్డ్ బిలో 8 years ఆఫ్ ద రిమైన్ 8 years, ఆఫ్ ద రిమైనింగ్ 2/5 ఆర్ అబో 8 years, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ 8 years ఏజ్? సో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారంటే దాంట్లో 1/8 ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి బిలో 8 years, less than 8 years ఉన్నారంట. అలాగే రిమైనింగ్ ఎవరైతే ఉంటారో, రిమైనింగ్ ఎంత ఉన్నారు ఇక్కడ, 4/5. సో 4/5 లో రిమైనింగ్ 4/5 లో దీంట్లో 2/5 వచ్చేసి మనకి అబో 8 years ఏజ్ వాళ్ళు ఉన్నారంట. అయినా ఎగ్జాక్ట్ గా 8 years ఉన్న వాళ్ళ యొక్క ఎంతమంది ఫ్రాక్షన్ అడుగుతున్నాడు మనకి. 1 అనేది టోటల్ అనుకుంటే టోటల్ నుంచి నేను 1/5 తీసేస్తున్నా. 1/5 అంటే ఏంటి, less than 8 years.
అలాగే రిమైనింగ్ రిమైనింగ్ 1/5 లో రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 4/5. సో ఈ 4/5 లో మనకి 2/5 వచ్చేసి ఏమంటున్నాడు గ్రేటర్ దాన్ 8 ఇయర్స్. ఈ రెండింటిని తీసేసామనుకోండి, ఈ టోటల్ 1 అనేది టోటల్ అనుకోండి, టోటల్ నుంచి రెండింటిని గ్రేటర్ దాన్ 8 లెస్ దాన్ 8 తీసేస్తే సో రిమైనింగ్ ఏదైతే వాల్యూ వస్తుంది మనకి ఎగ్జాక్ట్ గా 8 ఇయర్స్ ఉన్న వాల్యూ రావడం జరుగుతుంది. సో లోపల మనకి ఎల్సిఎం 25 వస్తుంది. ఇక్కడ 5 తక్కువ ఉంది కాబట్టి ఇంటూ ఫైవ్ చేసేయండి, 5 + 4 × 2 అంటే 8. సో 1 − 5 + 8/25. సో మీ తెలుసు వస్తుంది 25 − 13/25. సో ఫైనల్ ఎంత వస్తుంది, దీని యొక్క ఆన్సర్ 12/25 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 1.2 బార్ − 0.12 బార్. సో 1.2 బార్ − 0.12 బార్, ఇక్కడకి 2 మీదనే బార్ ఉంది, ఇక్కడ 2 మీదనే బార్ ఉంది. సో ఫస్ట్ దీని వాల్యూ ఏ విధంగా తీసుకుంటే, ఈ విధంగా వచ్చినట్టు 1+ అని చెప్పి తీసుకుని 0.2 బార్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో ఒక నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి మన దీని 2/ ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది అన్ని 9స్ తీసుకోవాలి. సో ఫైనల్ దీని యొక్క వాల్యూ 9+1 అంటే 9 × 1 అంటే 9 + 2 = 11. సో 11/9 అనేది దీని యొక్క వాల్యూ. అదే దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో ఇది 12 - ఏ వాల్యూ మీద బార్ లేదో అన్ని తీసేయండి, 1 / ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది, 9, ఒక నెంబర్ మీద బార్ ఉంది. ఏ నెంబర్ మీద బార్ లేదు, ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి 0 తీసుకోవాలి. సో ఫైనల్ దీని యొక్క వాల్యూ ఎంత ఏంటి, 11/90. సో మనకి ఆన్సర్ ఏమడుతున్నాడు, ఇది మైనస్ ఇది అంటున్నాడు, 11/9 - 11/90. సో దీని ఎల్సిఎం ఎంత, 90 అవుతుంది. దీని 10 తక్కువ ఉంది కాబట్టి 110 - 11. సో ఫైనల్ గా 99/90, 9 11s, 9 10s. ఫైనల్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 11/10. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డివైడ్ ₹305 ఇన్ 3 పార్ట్స్ సో దట్ 3/7 ఆఫ్ ఫస్ట్, 2/3 ఆఫ్ ద సెకండ్ అండ్ 4/5 ఆఫ్ ద థర్డ్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ద షేర్ ఆఫ్ ద థర్డ్ వన్. సో 3 నెంబర్స్ ఏంటి, నేను ఎక్స్ వై జెడ్ అనుకుంటున్నాను. సో సమ్ ఆఫ్ 3 నెంబర్స్ యొక్క మొత్తం ఎంత ఇచ్చాడు, 305 ఇచ్చాడు. అలా ఇంకో రిలేషన్ ఏమంటున్నాడు, 3/7 ఆఫ్ ద ఫస్ట్ అంటే 3x/7 ఆఫ్ ద ఫస్ట్, అలాగే 2/3 2y/3, అలాగే 4/5 ఆఫ్ ద థర్డ్ వన్. సో 4z/5 ఆఫ్ ద థర్డ్ వన్, ఈ 3 ఈక్వల్ అంటున్నాడు. అయినా థర్డ్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ద థర్డ్, థర్డ్ అంటే జెడ్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై లో కన్వర్ట్ చేసామనుకోండి, ఈజీగా మనకి థర్డ్ అంటే జెడ్ యొక్క వాల్యూ రావడం జరుగుతుంది. సో ఎక్స్ ని జెడ్ టర్మ్స్ లో రాయాలంటే ఏ విధంగా రాయొచ్చు, 3x/7 = 4z/5. సో మనకి జెడ్ వస్తే ఏ విధంగా వస్తుంది, ఇక్కడ 3 × 5 క్రాస్ మల్టిప్లై చేసాము, 15x/28 వస్తుంది జెడ్ యొక్క వాల్యూ. సో దీని యొక్క వాల్యూ ఎక్స్ ప్లస్ లో ఏమని రాసుకోవచ్చు, 15. సరే ఇక్కడ మనకి జెడ్ యొక్క వాల్యూ కావాలి మనకి, ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్. ఎక్స్ ప్లస్ లో మనకి జెడ్ యొక్క వాల్యూ ఏమి రాసుకో, 15z/28. ప్లస్ వై ఏ విధంగా రాసుకోవచ్చు మనకి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది వెళ్తుంది, ఇక్కడ ఇది వచ్చేస్తుంది, అంటే 12z/10 రాసుకోవచ్చు, 12z/10 ప్లస్ జెడ్ ఆల్రెడీ ఉంది. సో 305. సో దీని యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇక్కడ వచ్చేసి రాంగ్ ఏమో రాసేనా, 3x/7 = 4z/5. మనకి జెడ్ కావాలి కాబట్టి 28z/15, ఇది వచ్చేసి జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28z/15 రాయాలి. ఇది రాంగ్ రాశాను, ఎక్స్ అంటే 28z/15. సో 15 కి 10 కి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది మనకి, ఇక్కడ 30 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 2 తక్కువ ఉంది, 2 తో మల్టిప్లై చేయండి, 56z ప్లస్ ఇక్కడ 3 తక్కువ ఉంది, 3 తో మల్టిప్లై చేసి 36z ప్లస్ ఇక్కడ 30 తక్కువ ఉంది, 30z దట్ ఈస్ ఈక్వల్ టు 305. సో ఇప్పుడు మీది మొత్తం సమ్ చేయండి, 30 + 36 = 66, 66 + 56. సో 66 + 50 అంటే 116, 116 అంటే 122, 1 ZZ = 30, దట్ ఈస్ ఈక్వల్ టు 305.
సో ఇక్కడ మనకి చూస్తే మనకి 251 ones 61 ones 61 5 పోతుంది. సో ఫైనల్ z ఈజ్ ఈక్వల్ టు 5 × 15 దట్ ఈజ్ ఈక్వల్ 75 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏదైతే టమ్మా అని అడిగాడో, ఏదైతే మనకి వాల్యూ అడిగాడో దాని రూపంలో రాసుకుంటే సరిపోతుంది. సపోజ్ వై లో అడిగాడు, అన్ని వై లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers differ by 1365. ఆన్ డివైడింగ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్ ద కోఎఫిషియంట్ అండ్ ద రిమైండర్ గాట్ ఆర్ 6 and 15 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద లార్జర్ నెంబర్. సో 2 numbers differ by 1365. ఆన్ డివైడింగ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్ ద కోఎఫిషియంట్ అండ్ ద రిమైండర్ గాట్ ఆర్ 6 and 15 ఉంటుంది. సో లార్జర్ నెంబర్ కి ఎల్, స్మాలర్ నెంబర్ కి ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 1365 అంటున్నాడు. అలాగే బై డివైడింగ్ లార్జర్ నెంబర్ బై స్మాలర్ నెంబర్, సో లార్జర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్ ఎంత అంటున్నాడు? మన కోఎఫిషియంట్ అండ్ రిమైండర్స్ ఇచ్చాడు. అంటే ఒక లార్జర్ నెంబర్ ఎల్ అనుకుంటే, డివైడెండ్ అనుకుంటే, స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత వచ్చిందంట? 6 వచ్చింది అంటున్నాడు. అలాగే రిమైండర్ ఎంత అంటున్నాడు? 15 వచ్చింది అంటున్నాడు. సో ఈ విధంగా వచ్చిన మనకి రిలేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో డివిడెంట్ డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ చేసామనుకుని డివిడెంట్ రావడం జరుగుతుంది. మనకి జనరల్ ఫామ్ లో ఉంది కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ చేయాలి. అంటే ఎస్ ఇంటూ 6 + 15 ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనమాట. అంటే మనకి ఫైనల్ ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఎల్ మైనస్ ఇది సేపు తీసుకెళ్లాం అనుకోండి, 6x = 15. అలాగే మనకి ఇక్కడ ఏంటిది, మనకి ఇక్కడ ఎల్ మైనస్ ఎస్ తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1365. వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి. సో ఫైనల్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? లార్జర్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో లార్జర్ నెంబర్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ సో సెకండ్ దాన్ని సెకండ్ ఈక్వేషన్ ఏం చేయొచ్చు మనం? సో ఫస్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ డిఫరెన్స్ చేస్తున్నా చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తీసేస్తున్నా, అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -6x + s అంటే -5s, దట్ ఈస్ కాల్డ్ -1365 - 15 + 15 అంటే -1350 వస్తుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 2s are 10, ఇక్కడ 3 మిగుతుంది, 5 7, అంటే స్మాలర్ నెంబర్ వచ్చేసి 270. ఈ ఎస్ యొక్క వాల్యూ దీంట్లో పెట్టేయండి, మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1365 + 270, దట్ ఈస్ కాల్డ్ 1635 అనేది లార్జర్ నెంబర్ అవుతుంది. సో స్మాలర్ నెంబర్ వచ్చేసి 270, లార్జర్ నెంబర్ వచ్చేసి 1635. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చేసి లార్జర్ నెంబర్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ మేక్స్ ఏ ప్రాఫిట్ బై సెల్లింగ్ గూడ్స్ ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 20%. ఈ ఆల్సో యూజెస్ వెయిట్స్ దట్ ఆర్ 20% లెస్. వాట్ ఈస్ హిస్ యాక్చువల్ గెయిన్? సో ఇనీషియల్ గా 100% ఉంది అనుకుంటే కాస్ట్ ప్రైస్, దాన్ని 20% ప్రాఫిట్ కి అమ్మాడంట. సో 120 రూపీస్ కి అమ్మాడంటున్నాడు. అలాగే ఏం చేశాడంటే, ఈ ఆల్సో యూజెస్ వెయిట్ దట్ ఈస్ 20% లెస్. సో 100% వెయిట్ ఇచ్చే దగ్గర 20% లెస్ వెయిట్ అంటే తక్కువ వెయిట్ యూజ్ చేశాడు అంటున్నాడు. అంటే ఎంత వెయిట్ ఇచ్చాడు? 80% ఇచ్చాడు. 100 ఇచ్చే దగ్గర 80% ఇచ్చాడు. కాకపోతే ప్రాఫిట్ అనేది దేని మీద తీసుకుంటున్నాడు? 100 మీద తీసుకుంటున్నాడు. ఎంత? 20% తీసుకుంటున్నాడు. అయినా వాట్ ఈస్ యాక్చువల్ గెయిన్ పర్సెంట్ అంటే మనకి ఎంత ఇస్తున్నాడు? 80 ఇస్తున్నాడు. సో అతనికి వచ్చింది ఎంత? 120. సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 40. డివైడెడ్ బై మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇస్తున్నాడు? 80 ఇస్తున్నాడు. 80 × 100. సో గెయిన్ పర్సెంటేజ్ 41s are 42s are 2 ones are 250s. సో గెయిన్ పర్సెంటేజ్ 50% అనేది క్వశ్చన్ ఒక రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 44/5% ప్లస్ 4/5% ప్లస్ 0.4/5% ఇన్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటున్నాడు. సో 44/5% అనే విధంగా రాసుకోవచ్చు. 44/5 × % అంటే 100 00, 4/5 ఇక్కడ 100 పర్సెంటేజ్ అనగా 0.4/500. సో ఫైనల్ ఎల్సీఎం ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 500 అవుతుంది. ఇది 44 ప్లస్ 4 ప్లస్
పాయింట్ ఫోర్. సో వీటిని సమ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 48.4/500. సో దీన్ని మనకి ఇక్కడ తీసేయాలంటే నేను ఏం చేస్తున్నాను, న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. సో దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 2 × 4 అంటే 8. 2 × 8 అంటే 16, అంటే ఇక్కడ 1, ఇక్కడ 1 మిగులుతుంది. 2 × 4 అంటే 8, 8+1 అంటే 9. సో 96.1/500 × 2000. సో 96.8 ని 1000 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0.0968 అనేది వస్తుంది. ఇది మనకి దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో 1000 అంటే మనకి 3 నెంబర్స్ ముందు డాట్ పెట్టాలి కాబట్టి సి 2 డిజిట్స్, నెక్స్ట్ డిజిట్ లేదు కాబట్టి 0 అనుకుంటుంది ఇక్కడ. సో 0.0968. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ పర్సెంట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 30 ఇయర్స్. సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టైమ్ పీరియడ్ 30 ఇయర్స్ అంటున్నాడు. డబుల్డ్ అంటే మనకి దీంట్లో ఏముంటుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వన్ పార్ట్ వచ్చేసి ప్రిన్సిపల్, వన్ పార్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ జనరల్ ఫార్మ్ లో ఏంటిది, PTR/100. సో ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది, ప్రిన్సిపల్ వన్ పార్ట్ ఉంది కానీ పి, దట్ ఈస్ ఈక్వల్ ప్రిన్సిపల్ వన్ పార్ట్ ఉంది కాబట్టి పి ఇటు టైం పీరియడ్ ఎంత అంటుంది 30 ఇయర్స్ కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు R/100. సో పి కి పి క్యాన్సిల్ అయింది, ఈ 0 కి 0 క్యాన్సిల్ అయింది, ఫైనల్ గా R = 10/3, దట్ ఈస్ ఈక్వల్ టు 3.31/3%. సో మనం ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ వన్ పార్ట్ అని టూ టైమ్స్ అన్నాడు, డబుల్ అన్నాడు, డబుల్ అన్నాడు కాబట్టి డబుల్లో మనకి వన్ పార్ట్ వచ్చి ప్రిన్సిపల్ అనేది, వన్ పార్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మనకి. ఈ టూ పార్ట్స్ లో డబుల్లోనూ ఒకటి ఇంట్రెస్ట్, ఒకటి 3 టైమ్స్ అన్నాడు అనుకోండి. 3 టైమ్స్ అంటే ఇక్కడ వచ్చేసి 2 టైమ్స్ ప్రిన్సిపల్ ఉంటుంది, వన్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉండడం జరుగుతుంది. 2 వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటుంది, 1 వచ్చేసి ప్రిన్సిపల్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ 4 టైమ్స్ అన్నాడు అనుకోండి, 1 వచ్చేసి మనకి ప్రిన్సిపల్, 3 వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ హ్యావ్ దేర్ ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ టు బి 693 and 11 రెస్పెక్టివ్లీ. ఇఫ్ 1 నెంబర్ is 99, ఫైండ్ ద అదర్ నెంబర్. సో ఈ విధంగా మనకి ఎల్సీఎఫ్ హెచ్సీఎఫ్ ఇచ్చి 2 నెంబర్స్ మధ్య రేస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది, ఎల్సీఎం ఇంటూ హెచ్సీఎఫ్ ఇస్ ఈక్వల్ టు 2 multiplication ఆఫ్ దోస్ 2 నెంబర్స్. సో మనకి ఎల్సీఎం ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 693, ఇంటూ హెచ్సీఎఫ్ ఎంత ఇచ్చాడు 11, దట్ ఈస్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఎంత 99, ఇంకో నెంబర్ తెలియదు కాబట్టి సపోజ్ వై అనుకుంటున్నాను. సో 11 ones are 11 9s, ఇక్కడ వచ్చేసి 9 9 7s are 63, ఇక్కడ 6 మిగులుతుంది 9 7s. సో ఫైనల్ గా వై ఈక్వల్ ఆ నెంబర్ సెకండ్ నెంబర్ వచ్చేసి 77. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ ఎగ్జిక్యూటింగ్ ఏ జాబ్ వాట్ 20% ఉమెన్ కెన్ డూ ఇన్ 16 డేస్ will be done by 16 men in 50 days. Find the ratio of the capacity of men to that of women. So men ki women ki madhya capacity ledha efficiency ratio adugutunnadu manaki. So em antunnadu ikkada 20 men nu chesi 16 days lo chestaranta, same ide pani ni 16 men nu chesi 15 days lo chestaranta. So ide manaki efficiency ratio kindiki vachestundi manaki. 5 3s are 5 4s are 4 1s are 4 4s are. సో ఫైనల్ గా 4 1s are 4 4s are. సో ఫైనల్ ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి 4:3. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ బినే రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో సారీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ వచ్చేసి ఇక్కడ వర్క్ యొక్క రేషియో వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏంటిది టోటల్, ఇది వచ్చేసి టోటల్ వర్క్ అనమాట, టోటల్ వర్క్. సో వర్క్ యొక్క రేషియో 3:4 వచ్చేసింది. సో మనకి ఎఫిషియన్సీ లేదా కెపాసిటీ రేషియో అడిగారు కాబట్టి దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, ఇది వచ్చేసి 4:3 అవుతుంది మనకి, ఎఫిషియన్సీ లేదా కెపాసిటీ యొక్క రేషియో. సో ఆప్షన్ ఏ అనే రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి కాదు ఆప్షన్ ఏ. సో వర్క్ కి అలాగే ఎఫిషియన్సీ కి యూనివర్సరీ ప్రపోర్షనల్ ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది అనమాట. మ్యాన్ పవర్ పెరిగింది అనుకోని నెంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతాయి, మ్యాన్ పవర్ తగ్గితే నెంబర్ ఆఫ్ డేస్ అనేవి పెరుగుతాయి. సో ఎఫిషియన్సీ అనేది దీనికి ఆపోజిట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్,
P, Q and R work together to finish a work. P and Q finishes 70% of the work, while Q and R finishes 50% of the work. Who will finish first if work alone? So, ఒక పనిని P, Q, R కలిపి చేస్తున్నారంట. దీంట్లో P plus Q వచ్చేసి 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేశారంట. అంటే రిమైనింగ్ 30% హోల్ చేశారని అర్థం. ఇక్కడ R చేశారని చెప్పి అర్థం. సో P plus Q కి R కి రేషియో ఏమొస్తుంది? 70:30, దట్ ఈస్ 7:3 రావడం జరుగుతుంది మనకి. అదేవిధంగా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? Q అండ్ R సేమ్ ఇదే పనిని 50 డేస్ లో ఫినిష్ చేశారు అని చెప్పి అంటున్నాడు. సో రిమైనింగ్ 50% హోల్డ్ చేశారంట, పీ ఫినిష్ చేశారంట. అంటే క్యూ ప్లస్ ఆర్ ఇష్ టు పీకి రేషియో ఏమవుతుంది? 50:1:1 అవుతుంది. అంటే పీ క్యూ ప్లస్ ఆర్ చేసే ఒక్క పనిని పీ ఒక్కడే చేస్తాడు. మనకి మొత్తం కంప్లీట్ సాల్వ్ చేయాల్సిన అవసరం. ఇక్కడ ఏమంటున్నాడు? వీల్ ఫినిష్ ద ఫస్ట్ ఇఫ్ వర్క్ అలన్. సో ఒక్కడు ఇక్కడ క్యూ ప్లస్ ఆర్ కలిసి ఒక పనిని ఫినిష్ చేస్తే అదే పనిని పీ ఒక్కడే ఫినిష్ చేస్తాడు. అంటే ఓవరాల్ గా పనిని చూసుకుంటే పీ అనే అతను ఫస్ట్ చేస్తాడని చెప్పి అర్థం. ఇదే మనకి క్వశ్చన్ లో అడిగారు. ఎవరు సింగిల్ గా పని చేస్తే ఆ వర్క్ అనేది ఫస్ట్ ఫినిష్ చేస్తారని చెప్పి అంటున్నాడు. సో సింపుల్ గా మనకి పీ అనే అతను ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇతనే ఫినిష్ చేస్తాడు. ఎందుకంటే క్యూ ప్లస్ ఆర్ చేసే పనిని పీ ఒక్కడే చేస్తాడని చెప్పి ఇస్తున్నాడు ఇక్కడ మనకి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వచ్చినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.